చామగడ్డలతో కూర తయారు చేస్తాము. చామగడ్డల్ని ఉడికించి పైన పొట్టు తీసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. దీనికోసం కావలసిన పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు దీనికి తర్వాత పెడతాము. బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఇంగువ, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు కొద్దిగా పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర వేగిపోకూడదు గమనం ఉంచాలి, ఆమ్చూర్ పౌడర్, రుచికి సరిపడే ఉప్పు. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి శామగడ్డలని వేసినాను. బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికోసం 2 నిమిషాల కోసం స్లో ఫ్లేమ్లో ఉడికించాలి. చూడండి ఎంత సుందరమైన శామగడ్డల కూర రెడీ అయ్యింది. దీని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నాను. శామగడ్డలతో కూర రెడీ.